జై హింద్ కమాండోస్ ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ గణితుల పరీక్ష రాయడం జరిగిందో మహిళా అభ్యర్థులకు కానివ్వండి పురుష అభ్యర్థులకు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఏ అభ్యర్థులైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది దానికి సంబంధించి చాలా మంది చాలా రకాలైనటువంటి డీటెయల్స్ చెప్తున్నారు మరి రిజల్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది అనేటటువంటి ఆందోళనకు ఇప్పుడు మనకు బ్రేక్ అనేది చెప్పుకోవచ్చండి ఎందుకోసం అంటే ఎస్ఎస్సి వెబ్సైట్ అండి మీరందరూ కూడా లైవ్ లో చూడొచ్చు ఇది ఎస్ఎస్సి వెబ్సైట్ అండి ఈ ఒక ఎస్ఎస్సి వెబ్సైట్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారండి ఇక్కడ చూడండి మీరు ssc.nic.in ఈ ఒక వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 4th ఫిబ్రవరి అండి 4th ఫిబ్రవరి అంటే ఈ రోజే 4th ఫిబ్రవరి ఓకేనా ఈ 4th ఫిబ్రవరి నాడు స్టేటస్ రిపోర్ట్ ఆఫ్ రిజల్ట్స్ యాజ్ ఆన్ 04/02/2022 అని రాయడం జరిగిందండి ఓకేనా మీరు గనుక దీన్ని క్లిక్ చేసినట్లయితే ఎప్పుడైతే మనం దీన్ని క్లిక్ చేస్తామో క్లిక్ చేసిన తర్వాత మనము కొద్దిగా ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ ఎవరెవరి రిజల్ట్ ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది క్లియర్ గా వెళ్తారు వాళ్ళు ఏమని రాశారంటే స్టేటస్ రిపోర్ట్ ఆఫ్ రిజల్ట్స్ అంటే ఇప్పటి వరకు ఎవరికైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగిందో ఎస్ఎస్సి ఆధ్వర్యంలో వారి యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయని క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ జస్ట్ ఇక్కడ జూనియర్ హిందీకి సంబంధించి ట్రాన్స్లేటర్ డిక్లేర్డ్ ఆన్ ఎప్పుడెప్పుడు వస్తాయి సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ ఎప్పుడు వస్తాయి అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సింది కానిస్టేబుల్ అవునా కదా ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించి కూడా చూడండి ఇక్కడ క్లియర్గా వాళ్ళు పెట్టేశారు ఏమని పెట్టారంటే ఇక్కడ కొద్దిగా నేను జూమ్ చేస్తున్నాను కావాలని రైట్ ఇక్కడ వారు పెట్టినట్టు ఏంటంటే కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ ఓకేనా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ 2021 లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది జరిగింది ఎప్పుడు జరిగింది 2021 లో అవునా కదా దాని యొక్క రిజల్ట్ అనేది ఎప్పుడు రాబోతుందట అంటే 15/4/2022 నాడు రిజల్ట్ అనేది రాబోతుంది ఎస్ఎస్సి కనుక ఒక్కసారి రిజల్ట్ కి సంబంధించి డేట్ కనుక అనౌన్స్మెంట్ చేస్తే 99.9999% అదే రోజు రిజల్ట్ అనేది వస్తుంది 15/4/2022 తేదీ నాడు మీ యొక్క రిజల్ట్ అనేది రాబోతుంది అంటే ఇప్పుడు ఏ మంత్ అండి ఇది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే ఇక 2 నెలల సమయం అనేది ఉంది అవునా కదా బట్ 15వ తేదీ నాడు కనుక మీకు రిజల్ట్ వచ్చింది అనుకోండి మీకు తప్పకుండా మే ఎండింగ్ వరకు మీకు 5km అనేది కండక్ట్ చేస్తారు మరి 1 మంత్ లోపు మీరు రన్నింగ్ కొట్టగలుగుతారా అంటే కొట్టలేరు ఎందుకోసం అంటే 5km మీద నేను 10 డేస్ ప్రాక్టీస్ కొడతా అంటే ఇక కొంతమంది కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్పలేను బట్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు కాన్ఫిడెన్స్ తప్పకుండా నాకు ఉన్నా కానీ నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలనుకునే వారు మాత్రం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి ఎందుకోసం అంటే 5km 24 మినిట్స్ మనం 20 మినిట్స్ లోపు కొట్టగలిగే కెపాసిటీ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు వాళ్ళు మధ్యాహ్నం ఊరికి అని ఎండల ఊరికి అని రాత్రి ఊరికి అని అన్నం తినకున్న ఊరికి అని మనం కొట్టే కెపాసిటీ అనేది వస్తుంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎస్ఎస్సి అభ్యర్థులు మీరు ఇప్పటికైనా కానీ ఎవరైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఎస్సీ ఎస్టీ వారికి 30% కానివ్వండి ఓబీసీ వారు 35 కానివ్వండి ఓసీ వారు 40% మార్కులు సాధించినటువంటి అభ్యర్థులారా ఇప్పటికైనా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి 1:12 రేషియోలో మీకు పీఈటీకి పిలిపిస్తారు కాబట్టి తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు ఓకేనా నెగ్లిజెన్స్ చేయకండి నెగ్లిజెన్స్ చేస్తే లాస్ అయ్యేది మీరే స్టార్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూడా మేము ఫిజికల్ కోచింగ్కి సంబంధించి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది పర్ మంత్ ఓన్లీ 4500 ఫుడ్ అకామిడేషన్ గ్రౌండ్ కోచింగ్ ధోబీ ఫెసిలిటీ ఫుడ్ అన్నీ కూడా దానిలోనే అండి ఓకేనా రెడీ ఒక అవకాశం సద్వినియోగం చేసుకోండి రిజల్ట్ మాత్రం 15/4/2022 నాడు రిజల్ట్ అనేది రాబోతుంది కమాండోస్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ కమాండోస్ జై హింద్.